హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు మనం ఎప్పుడు పచ్చిశెనగపప్పుతో బొబ్బట్లు చేస్తుంటాం కదండి ఈసారి కందిపప్పుతో ట్రై చేయండి కందిపప్పుతో కూడా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం ఇక్కడ మైదా కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాము అయినా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బొబ్బట్లు నోట్లో వెన్నలా కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా వస్తాయి ఈ కందిబొబ్బట్లని ఎక్కువగా కర్ణాటక సైడ్ చేస్తారండి అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు మరి ఈసారి పండక్కి మీరు కూడా శనగపప్పుతో కాకుండా ఇలా కందిపప్పుతో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ కందిబొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్తో మనకి పదిహేను బొబ్బట్లు వస్తాయండి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీరు గోధుమ పిండి బదులుగా మైదాతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలాగా మరీ గట్టిగా కలుపకూడదండి కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ నూనె ఈ పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఈ నూనె కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి ఆరిపోకుండా మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పిండికి అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా నూనె అప్లై చేసేసి మూత పెట్టేసి కనీసం ఒక గంట పాటైనా పిండిని నాననివ్వాలి పిండి నానేలోపు మనం లోపల పూర్ణాన్ని తయారు చేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకొని కందిపప్పుని నానపెట్టకూడదండి ఇందులో కొంచెం పసుపు వేసుకొని వెంటనే ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి మరి ఎక్కువ ఉడికించొద్దు కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పుని ఈ విధంగా జాలిగినిలో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి ఈ కందిపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి కందిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కందిపప్పు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో వాటర్ ఏమి వేయకూడదండి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది మీరు బెల్లం బదులుగా పంచదార కావాలనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చండి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వేడికి బెల్లం కరిగి ఈ మిశ్రమం కొంచెం పలచబడుతుందండి ఈ విధంగా పలచగా అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని హైకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చండి దీనివల్ల బొబ్బట్లకి మంచి టేస్ట్ వస్తుంది అదే కప్ మెజర్మెంట్లో అయితే కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ప్యాన్కి సైడ్స్ అంటుకున్న పూర్ణమంతా తీసుకుంటూ వేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది ఆరాక మరి కొంచెం గట్టిపడుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాకు చూడండి ఈ విధంగా ఉండ చేయడానికి వీలుగా ఉండాలి ఇలాగే పిండిని కూడా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ పూర్ణం రెడీ అయ్యేసరికి పిండి కూడా చక్కగా నానుంటుందండి ఈ పైన ఉన్న ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ బాగా మర్దన చేసుకోవాలి ఈ ప్రాసెస్లో పిండి కలుపుకుంటే బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయండి అచ్చం మనకి స్వీట్ షాప్లో కొన్నట్లే వస్తాయి పిండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు పైపిండి కూడా రెడీ అయిపోయింది బొబ్బట్లు చేసేసుకుందాము కొంచెం చిన్న నిమ్మకాయ సరింత పిండిని తీసుకోవాలి ఈ బొబ్బట్లు చేయడానికి ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవచ్చండి పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని గ్రీస్ చేసుకోవాలి పైపిండి కంటే కూడా డబల్ సైజులో లోపల పూర్ణం తీసుకోవాలండి చూడండి ఈ విధంగా డబల్ సైజులో ఉండాలి పిండిని ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి అన్ని వైపుల నుంచి ఇలా నిదానంగా క్లోజ్ చేసుకోవాలి ఒకటి రెండు బొబ్బట్లు చేశారంటే చాలా ఈజీ అయిపోతుందండి బొబ్బట్లు చేసుకోవడం అంత కష్టమేమీ కాదు ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసేసుకొని రెండు మూడు సార్లు ఇలా రోల్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ పై కిందకు కిందకొచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళకి కొంచెం నూనెను అప్లై చేసుకుని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత మధ్యలో సెంటర్ నుంచి ఇలా పైకి ప్రెస్ చేయాలి ఒక రౌండ్ వేశాక మధ్యలో సెంటర్లో ఈ విధంగా పైకి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పూర్ణం అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ అవుతుంది చూడి పొబ్బట్టం చక్కగా వచ్చిందో ఒకవేళ మీకు చేత్తో స్ప్రెడ్ చేసుకోవడం రాకపోతే చపాతి కారతో ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ కవర్కి కూడా నెయ్యి రాసుకోవాలండి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి నిదానంగా చపాతి కారతో రోల్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదండి మనం చపాతి రుద్దినట్లుగా రుద్దకూడదు చాలా నిదానంగా లైట్గా రోల్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి చూసుకోండి ఎటువైపు అయినా కొంచెం మందంగా ఉంది అనిపిస్తే అటువైపుగా రోల్ చేసుకోవాలి మనం తీసుకున్న కొలతలకి అంటే ఒక కప్పు కందిపప్పు ఒకటిన్నర కప్పుల గోధుమ పిండికి ఈ సైజు బొబ్బట్లు పదిహేను వస్తాయండి చూడండి ఈ విధంగా చేసినా కూడా బొబ్బట్టు చక్కగా వచ్చింది కదా ఒకవేళ మీకు షేప్ రౌండ్గా రాలేదు అనుకుంటే షేప్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏ పద్ధతిలో వీలుగా ఉంటే ఆ పద్ధతిలో చేసుకోండి ఇలా బొబ్బట్టు చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం కానీ ప్యాన్ కానీ పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ నేతి బొబ్బట్లు కావాలనుకుంటే నెయ్యితో కాల్చుకోండి లేదంటే నూనెతో అయినా వేసుకోవచ్చు ఇలా నిదానంగా బొబ్బట్ని తీసుకోవాలి వెంటనే బాగా కాలిన పెనం పైన వేసుకోవాలి ఈ బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పైన కొంచెం పచ్చదనం తగ్గిన తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి చూడండి బొబ్బట్టని చక్కగా పొంగుతుందో ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి చూసారు కదా బొబ్బట్లని ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు గోధుమ పిండితో చేసినా కూడా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి మరి ఈ కందిపప్పు బొబ్బట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ